నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హార్దిక్ పాండ్యకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. తన జీవితంలో జరుగుతున్న ఇటీవల పరిణామాలన్నీ తనకు వ్యతిరేకంగా వస్తున్నాయి. పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాల్లో కూడా వ్యతిరేక పావనాలు వీస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వార్త హార్దిక్ అభిమానులను మరింత కలవర పెడుతోంది. ఇంతకీ అభిమానులను అంతగా కలవర పెట్టే ఆ విషయం ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించకపోవడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. రోహిత్ శర్మ వారసుడు అతడేనని అంత బలంగా నమ్మిన తర్వాత సూర్యకుమార్ను టీ20 సారథిగా, శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హార్దిక్ను ఎందుకు పక్కకు తప్పించారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే ఫిట్నెస్ వల్లే అతన్ని ఎంపిక చేయలేదని కొందరు, శ్రీలంకతో వన్డేలకు దూరంగా నిర్ణయించుకోవడం వల్లే పాండ్యాకు పగ్గాలు అప్పగించలేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో సరికొత్త ట్విస్టులు వెలుగు చూశాయి. పాండ్యాకు కెప్టెన్సీ దక్కకపోవడం వెనుక ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అఘార్కర్ పాత్ర కూడా ఉందని తెర మీదకి వచ్చింది. పాండ్య కెప్టెన్సీపై ఆయనకు పూర్తి నమ్మకం లేదని, అందుకే అతనిని పక్కకు తప్పించారని సమాచారం. ఓ అంతర్జాతీయ కెప్టెన్కు ఉండాల్సిన లక్షణాలు, సామర్థ్యం పాండ్యాలో లేవని సెలక్షన్ టీం భావించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తన మార్కు చూపించకపోవడం, పూర్తిగా ఫెయిల్ అవడమే పాండ్య కొంపు ముంచినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పాండ్యపై తీవ్ర విమర్శలు రావడంతో అతని కెప్టెన్సీ స్కిల్స్ పై అఘార్కర్ సంతృప్తిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, డ్రెస్సింగ్ రూమ్లో పాండ్య ప్రవర్తన కన్నా సూర్యకుమార్ ప్రవర్తన బాగుంటుందని సహచర ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాండ్య వ్యవహరించే తీరుతో పోలిస్తే సూర్య చాలా సున్నితంగా ఉంటాడని, అందుకే సూర్యకే కెప్టెన్సీ ఇప్పించాలని అందరూ తమ మద్దతు తెలిపినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే పాండ్య తన ఆల్రౌండర్ ప్రదర్శన సత్తా చాటాల్సిందేనని అనిపిస్తోంది. ఇదే అతని ముందున్న అతిపెద్ద సవాల్లాగా కనిపిస్తోంది. బ్రేకులు తీసుకోకుండా ఫిట్నెస్ పై పూర్తి దృష్టి సారించి తన విశ్వరూపం చాటాలి. అప్పుడే జట్టులో అతని స్థానానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, లేకపోతే ఏమైనా జరగొచ్చునని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.